ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది, అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో నేను ఏ సినిమా చూడలేదు, ఒకటి రోజు 3 సార్లు చూశాను. నేను మార్నింగ్ 5 o'clock ఫస్ట్ చూశాను 3D లో, తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూద్దామని బిగ్ స్క్రీన్లో 3D చూశాను. సో అందరూ 3D లో అద్భుతంగా ఉంది అని, అప్పటికే శంకర్ గారు కూడా 3D లోనే ఈ సినిమా చూడండి అంటే, ముందు ఐ ప్రిఫర్ ఫర్ 3D. తర్వాత 2D కి వెళ్ళి శ్రీరాములు థియేటర్లో 2D లో కూడా చూశాను. 3D లో నో డౌట్ ఆ విజువల్గా ఉన్న ఈ సినిమా కాబట్టి 3D ని చాలా అద్భుతంగా చేశారు. నాకు 2D లో కూడా పెద్ద డిఫరెన్స్ అనిపించాల. ఐ ఎంజాయ్ లాట్ ఇన్ 2D ఆల్సో. అంటే మనము ROBO 1 ఎలా అయితే ఎంజాయ్ చేశామో ఆ రేంజ్లోనే 2D లో అసలు ఆ మాస్ క్రౌడ్లో కూర్చుంటే అలా విజిల్స్ అవన్నీ ఎంజాయ్మెంట్ సేమ్ ఉంది. సో అటు 3D ఒక అద్భుతం అయితే 2D ఈజ్ వెరీ గుడ్. రెండు వర్షన్లో సినిమా అట్ ఐ లైక్ ఇట్. ప్రసాద్ గారు చెప్పినట్టు 21 crores చిల్లర గ్రాస్ నేను తెలుగు స్టేట్స్లలో ఉంది. ఆల్మోస్ట్ ఒక మన పెద్ద హీరో సినిమా తెలుగులో రిలీజ్ అవుతే ఏ రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ తీసుకుంది. పోతే మనకు తెలిసి ఇండస్ట్రీలో నవంబర్ ఎండ్ అనేది వెరీ అన్సీజన్గా గుర్తించాం. మార్చ్లో కానీ నవంబర్లో కానీ ఒక సినిమా రావడం అంటే భయం. ప్రసాద్ గారి ప్రపోజల్ చెప్పినప్పుడు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా, సార్ మరి నవంబర్ 29 అంటున్నారు, సో ఇంత పెద్ద సినిమాని అది చేయడం కరెక్ట్ అంటే వాళ్ళు హిందీకి అవన్నిటికీ ఫిక్స్ అయ్యారు కాబట్టి చేద్దామన్నారు. బట్ మా క్యాలిక్యులేషన్ కూడా నవంబర్లో వచ్చిన ఒక సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాని ఏ విధంగా తీసుకెళ్తారో నిన్న చూడడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇప్పుడు నిన్నే రిలీజ్ అయిన సినిమా కాబట్టి సో పిల్లలు ఎస్పెషల్గా చిల్డ్రన్స్ స్టార్ట్ అయ్యాక, చిల్డ్రన్స్ అంటే ఆటోమేటిక్ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు హోల్ ఫ్యామిలీ థియేటర్కి వస్తారు. సో ఆ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఈ సినిమా నా అంచనా ఇంకొక లెవెల్. ఎందుకంటే మనకే ఇలా ఉండంటే చిన్నపిల్లలకి ఈ సినిమా ఒక విజువల్ వండర్, విజువల్గా ఒక సౌత్ ఇండియన్ ఫిలిం. ఇండియన్ ఫిలింగా అంటే కూడా మన సౌత్ ఇండియన్లో ఇలాంటి ఫిలిం రావడం అనేది ఇస్ అ గ్రేట్, అది ఓన్లీ శంకర్ గారి వల్లే సాధ్యమైంది. మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా ఇలాంటి డైరెక్టర్లు పుడతారేమో చూడాలి. అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి శంకర్ గారు ఏ సినిమా చేసినా సంథింగ్ ఏదో ఒకటి చేయాలని నా ప్రయత్నమే. ఆయనని ఈరోజు ఒక ఇంగ్లీష్ ఫిలిం లెవెల్లో ఈ సినిమా విజువల్గా చూపించగలిగారు. అండ్ నో డౌట్ ఎట్ ఆల్ ఈజ్ ఇండియన్ ఫిలింలోనే ఇంత భారీ బడ్జెట్ ఫిలిం, ఆల్మోస్ట్ 500 crores ప్లస్ అంటున్నారు. సో ఇంత భారీ బడ్జెట్ ఫిలిం ఇస్ ద ఫస్ట్ ఫిలిం. రజనీకాంత్ గారి అన్నీ ఒకెత్తైతే లాస్ట్ 20 మినిట్స్ శంకర్ గారు మళ్ళీ ఎన్ని చేసినా ఎండులో ఫార్ములాని తీసుకొచ్చి రజనీకాంత్ గారి మ్యాజిక్ చూపించారు. బయటకు వచ్చేటప్పుడు ఆ 20 మినిట్స్ ఒక ట్రెమెండస్ ఫీలింగ్తోనే ఆడియన్స్ బయటకు వస్తున్నారు. సో చూసిన వాళ్ళు నిన్నే రిలీజ్ అయింది, ఈరోజు నాతో ఇద్దరు మాట్లాడితే మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాలంటున్నారు. సో అదే ఈ సినిమా అలా లాంగ్ రన్, ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు మనం మీడియా ముందు చూసినప్పుడు పైరసీ చూడకండి అని, ఈ సినిమా పైరసీలో చూసినా ఎవరికి అర్థం కాదు. సో చచ్చినట్టు థియేటర్లో చూడాలి కాబట్టి దిస్ ఫిలిం ఇస్ ఎ లాంగ్ రన్. సో ఈ సినిమా నడుస్తూనే ఉంటుంది, అది 50 డేస్ వరకు, సంక్రాంతి వరకు ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్యామిలీస్ కూడా పిల్లలతో పాటు వస్తారు కాబట్టి, సో శంకర్ గారికి అండ్ లైకా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాని తెలుగులో ప్రసాద్ గారు, మేము యువి క్రియేషన్ కలిసి తెలుగు స్టేట్స్ రిలీజ్ చేశాం. సో ఇలాంటి అవకాశం రావడం ఒక మంచి సినిమా, వెయిటింగ్లో ఒక సక్సెస్ఫుల్ సినిమా కోసం వెయిటింగ్లో ఉన్న మాకు ఒక డిస్ట్రిబ్యూషన్కి ఒక మంచి సినిమా రావడం, ఇలాంటి ఒక గ్రేట్ ఫిలిం రావడం చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా చూసుకోవాలి అందరూ. ఇప్పుడు ట్విట్టర్లో ఉన్న వాళ్ళు ట్విట్టర్లో చెప్తున్నారు. ఈరోజు మహర్షి షూటింగ్కి వెళ్ళగానే మహేష్ బాబు గారు నైట్ చూశాను, ఏం తీశాడండి శంకర్ గారు, 2D లోనే చూశారు, ఇంట్లో చూశారు, ఎంత బాగుంది అసలు. గౌతమ్ సినిమా చూసి డాడ్ ఐ వాంట్ నేను మళ్ళీ వెళ్ళాలి సినిమాకి అని అంటే, నేనే ఇప్పుడు చెప్పాను 3D బిగ్ స్క్రీన్కి పంపిద్దామండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దిస్ అ ఫీలింగ్, అంటే గౌతమ్ లాంటి ఒక చిన్న బాబుకి మళ్ళీ వెళ్ళాలని ఒక ఫీలింగ్ ఉంది అంటే ఈ సినిమా అలాంటి ఫిలిం. ఇది ఆగే సినిమా కాదు, దిస్ విల్ ఇది పిల్లలు స్టార్ట్ అయిపోతే నా అంచనా సో ఫ్యామిలీస్ కదులుతారు. ఎనీథింగ్ అంటే
ఈ సినిమా గురించి చాలా భయపెట్టారండి. అంటే ఎవరు చూసింది లేదు. రిలీజ్కు 4-5 రోజుల ముందు మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం, అక్కడ అలా అంటున్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు, ఆ సెన్సార్ ఇది అంటే వీ డోంట్ నో. బట్ ఒక నమ్మకం ఉంది. నా క్యాల్కులేషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరేది మాట్లాడి నేను ఒకటే చెప్పాను, 200 crore తీసిన ఆ రోబోని అలా ఉందంటే 500 crore బడ్జెట్ రజనీకాంత్ గారిని పెట్టుకొని సంథింగ్ ఏదో మ్యాజిక్ ఇస్తాడు శంకర్ గారు, నో డౌట్. అంటే కొందరు డౌట్ సార్ దాంట్లో లవ్ స్టోరీ ఉంది, దీంట్లో లవ్ స్టోరీ లేదు, ఇప్పుడు ఈ సినిమా నిజంగా లాజిక్లు అదేలా ఇదేలా అని స్క్రిప్టు ఇవన్నీ మాట్లాడేటోళ్ళది గురించి నేను మాట్లాడాను. యాజ్ ఆడియన్గా నేను 3 చూడగలిగానంటే కొందరు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, లాజిక్లు ఏంటి ఇదేంటి. ఇప్పుడు మేధావులు ఉంటారు అంటే క్రియేటివ్ స్క్రిప్ట్ రాసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనిపిస్తాయి అది, అది మాకు అర్థమవుద్ది. కానీ ఆయన విజువల్ వండర్ కాబట్టి ఎక్కడ ఆలోచించుకునే అవకాశం ఇవ్వలే, ఒకటి కాగా ఇంకోటి, ఒకటి కాగా ఇంకోటి, అంటే ఒక ట్రీట్ ఇచ్చేశాడు. నేను ఎప్పుడు ఆడియన్ కాదు కాదు, ఫస్ట్ చూసింది నేను ఆడియన్గా. మరీ మార్నింగ్ 5 o'clock నేను యువి వంశీ ఇద్దరం వేసుకొని వీళ్ళకేమో అక్కడ తమిళనాడులో 5 షోలు స్టార్ట్ అయింది, మాకు లేవు హైదరాబాద్లో. సో 5 o'clock ఇద్దరం వెళ్ళిపోయి వేసుకొని చూసాం. సో అదే ఫీల్ అవునా. ఇక్కడ సీనియర్ మోస్తున్నాడు వెనకాల హిస్టరీ ఏది కావాలని చెప్పడానికి. థ్యాంక్ యూ. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.